బుల్లి తెరపై టాప్ ఫీమేల్ యాంకర్స్లో ముందు వరుసలో ఉండేది అనసూయ. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా బుల్లి తెరకు పరిచయమైన ఈ యాంకర్ అతి తక్కువ సమయంలోనే హ్యాట్ యాంకర్గా పేరు తెచ్చుకుంది. ఆడియన్స్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒకవైపు టీవీ షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు సోషల్ మీడియాలో ఇలా నిత్యం బిజీగా ఉంటుంది ఈ హ్యాట్ యాంకర్. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటూ అభిమానులతో టచ్లో ఉండే అనసయ్య అప్పుడప్పుడు తన హాట్ ఫోటోషూట్స్తో రచ్చ చేస్తూ ఉంటుంది. ఇది ఇదిలా ఉంటే తాజాగా ఈ యాంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ పుష్పలో అనసూయ కీలక పాత్ర పోషిస్తుంది. ఆమె ఇప్పటికీ ఈ చిత్రం షూటింగ్లో ప్రారంభించింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ బన్నీ డెడికేషన్కు స్టన్ అయిపోయిందట. అల్లు అర్జున్ ఎన్ని సినిమాలు చేస్తున్నా మొదటి సినిమాలనే చేస్తుంటారు. నేను షూటింగ్లో ఉన్న 4 రోజులు బన్నీలో చాలా గమనించాను. అర్జున్ చెట్టు మీద ఉన్న పక్షిపై మాత్రమే ఏకాగ్రత పెట్టినట్టుగా బన్నీ కళ్ళు ఎప్పుడు చెప్పిన పాయింట్ మీద ఉంటాయని అనసూయ తెలిపింది. కాగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్పని బన్నీ పుట్టినరోజు పురస్కరించుకొని ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్ అనే వీడియోతో విడుదల చేసింది ఆ సినిమా యూనిట్. ఆ వీడియోలో ఇప్పటికే తగ్గేదేలా అంటూ ఇంటర్నెట్లో రికార్డులు సృష్టిస్తున్న మాట వాస్తవం. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్ సృష్టిస్తుండగా రష్మిక హీరోయిన్గా ఉంది. ఈ సినిమాపై అనసూయ హ్యాట్ కామెంట్స్ చేయడంతో అందరి పట్ల తీవ్రత ఆసక్తి రేకెత్తించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మన టీఎస్ల న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.